రాబోయే కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలతే. కాలుష్య రహితమైన ఈ వాహనాల జోరు మన దగ్గర బాగా పెరుగుతోంది. ఈ రకమైన వాహనాలకు ప్రోత్సాహాన్ని అందించాలన్నది ప్రధాని మోదీ ఆశయం. ఆదివారం పూణేలో కొత్తగా మరో 150 ఎలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు ప్రధాని మోదీ. వర్చువల్ పద్ధతిలో సాగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు మోదీ. పూణేలో ఇప్పటికే విజయవంతంగా పరుగులు పెడుతున్నాయి ఎలక్ట్రా బస్సులు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది ఎలక్ట్రా. సూరత్, ముంబై, పూణే, సిల్వాసా, గోవా, నాగ్పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్లలోనూ ఎలక్ట్రా బస్సులు నడుస్తున్నాయి. కాలుష్య రహితం, శబ్దం లేని ఏసీ ప్రయాణం, భద్రతకు పెద్ద పీట ఎలక్ట్రా బస్సుల ప్రత్యేకత. పూణే నగరంలో ఎలక్ట్రా బస్సులది ప్రత్యేక స్థానం అంటున్నారు ఎలక్ట్రా గ్రీన్టెక్ ఎండీ కేవీ ప్రదీప్. పూణేలో ఇప్పటి వరకు 2 కోట్ల కిలోమీటర్లకు పైగా తమ బస్సులు తిరిగాయని స్పష్టం చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేసి 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎంఈఐఎల్ గ్రూప్ కంపెనీలలో భాగంగా ఉంది ఎలక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్.